సిరియా మార్గం వెళ్ళిపోతారు కొండగట్టు పోతారు కొండగట్టు జనగట్టు సిరియా మార్గం వెళ్ళిపోతారు కొండగట్టు జనగట్టు సిరియా మార్గం వెళ్ళిపోతారు పోయి ఏం చేస్తారు బిడ్డలారా ఏం కొట్టుకత్తారు అడవికి అడవికి వేటే పోతాం వేటే ఏం కొట్టుకత్తారు బిడ్డ కొండగొల్ల కొట్టుకత్తి చనిపోయిన కన్నదల్ల పెడితే కలుగు పున్నాలు తొలు దోషాలు అయితాయ్యా ఏడుగురు కోడగాళ్ళను అమ్మలు వాహనాలు పట్టుకుని పోతున్నారే కమదుల కొట్టి చచ్చిపోయిన కన్నదల్లలు పెడితే కలుగు పుణ్యాత్తరు దోషాలా అరే నా తల్లిదండ్రి ప్రాణం మీన్ ఎన్నడు నేను వేటకు పోయినోను కాలే మరి మీతోటి పాటగా అమ్మూలు బాణాలు పట్టుకొని మీరు తోడు పాడక వేట చేస్తారంటూ కాదు మాట నిరంగుతుందాలు పెడితే అదే వంగుతుంది అయ్యా నీళ్ళేనుక నీళ్ళు అంటావు అన్నం లేనుక అన్నం అంటావు అన్న బాధ కేగలేమయ్యా నువ్వు ఆరియలను ఆడే బాధ అయినా నిన్ను తట్టుకుంటే బిడ్డలు మీతో పాటుగా నేను వస్తా చూసుకొని నేర్చుకుంటా నేను అయ్యా మీరు రాజరాయ్యా మీరు నీళ్ళ పట్టుకుంటారు వాళ్ళెక్కడ నిలగలే తిరగలే తిరుగుతా బిడ్డ అయ్యా ఒక్క నాడు కట్టపడితే ఏడు కోడకాళ్ళతోటి అమ్ములు బాణాలు పట్టుకొని ఆనాడు రాజ చక్రవర్తి గుర్ర మీదకి ఇల్లు ఉంది మన తోడు పాడకపోతాం అంటే అయ్యాను గుర్రము మీకు కాళ్ళడకతోడు మాకు మీకు ఎట్ట పొంతనైతది మాతో పాటు నడిచి రావాలి అని అంటారు అయినా పర్వాలేదు గుర్రాన్ని ఆ చోట వదిలిపెట్టి ధనాదనం అంట రామ 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 ఏడుగురు కోడగాళ్ళు మీరు బాణం ఎట్ట పడతారు పుల్లు ఎట్ట పడతారు అన్నది తెలుసు మీరు అంబశారులు బిడ్డలారా ఇక మీతో పాటు నేను తగిన తగిన పడే కింద పడ్డావు పుల్ల లేకుండానే పడ్డదా పుల్లే పట్టలే పుల్ల లేకుండా రాజభవనం అవకూడదు రాజభవనం పర్లేదు బిడ్డ నువ్వు వచ్చినావా నువ్వు వచ్చేదా పడ్డా నువ్వు వచ్చినాయని ఏ రజీవన్ కూడా కొట్టాడు కానీ కొడుకు దుప్పుల మహమ్మద్ కూడా తను వచ్చావా అడిగి వెళ్తే కచ్చిన పెద్ద కొన్ని ఉన్నట్టున్నాడు ఈయన చూసా మారిపోతాయి ఒక జీవరాజు ఉంటే పట్టుకో అయ్యా నాడు దగ్గర పట్టి బాణం ఎక్కి పెట్టేదా అయ్యా అనుకో అట్లాడుతున్నాను ఎలా పెట్టాడు దుప్పలు పెట్టాడు
మనాలి రెండే పక్షులారే పల్ల కొట్టేదా అరవే పక్షులారే పక్కల కొట్టేదా मर कड़ना फस्ट लादी दिनाक नलग धन राशि धन संगति रख संगति रख मरी बिड अभी చిన్నక్లూ యాన పొద్దాక పొక్కల ఉంటది పొద్దుకుతో బక్కల ఉంటది అర్థమైతలేదు బీజ పొద్దుదాక పొక్కల ఉంటది పొద్దుకుతో బక్కల ఉంటది అర్థమైతలేదు ఏంటి చెప్పన్నా నల్లి నల్లేట దొరికిందరు నీకు అది కూడా నా పట్ల రత్తికి ఇది విజయ పత్ర కొడితే కదా వీళ్ళు వేట చేస్తుంటే వేలు కొమ్మల వేల కోటి పక్షులు ఉన్నాయా దబయంతి సీతలు ఉన్న రాజీ అవుసా మర చిట్ట దూది చెందరెల్లి గుట్టల దూది గుండె వెలిగి రేప 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 కొట్టి రాజవస వచ్చి రాజా చక్రవర్తి ఎడవ భుజం మీద ఆలిందట ఇంద్రాని ఆనాడు రాజంశన చూస్తే ఒక వీక వెర్రనా ఒక వీక తెల్లనా ఒక వీక బచ్చన ముక్కు కేసరు ముచ్చాల గొలిపెట్టి కళ్ళ కేసరు నగటందరు ఈ రాజవంశ రాజులు దాదే రాజవంశారా ఈ రాజులు దాదుకునే రాజవంశ ఇది అడల దగ్గర ఉంటుందా మొగల దగ్గర ఉంటుందా ఇది లోయల అడల దగ్గర కూడా ఉంటది అయితే కచ్చరికాడ మొగల దగ్గర ఉంటది అయితే అయినయ్యా ఈ కాలు పూదారం కట్టిల్లు పూదారం నింపుకొని ఇట్ట చూసి చెద్దరు వెళ్ళింది గుడ్డలిసింది గుండె పలిగింది రాగమయ్య రాజాంశ దీని ప్రాణం తీసేది కాదు పోగొట్టుకున్న వాళ్ళు ఎంకులు ఆడుకుంటా వస్తారు వచ్చిన మాట ఇద్దాం పోతే మనమే సాధుకుందాం బాబాయ్ అది మన ఇంటి కాడున్న కూడా ఇల్లు అందం ఉంటుంది రాజ్యాంశని ఎంత పెట్టుకొని మరి వేట చేసిన కాడి రాలు రామో హరి హరి రామ
దమయంతి చేతన ఉన్న రాజహంస చక్రవర్తి చేతికొచ్చింది ఆ రాజహంస మరి అక్కడ పప్పు పలారం నువ్వులు నూకలు బొక్కుకుంటా ఇక్కడ సాధుకుంటే ఇక్కడ కథ ఇక్కడ ఉండని మరి ఎక్కడయ్యా అది నేపాల పట్టణం నేపాల మహారాజు అడవిలో కామడిల్లి అప్పుడు ఒక మాటనే నేపాల మహారాజు భ్రమణాల వేటకి వెళ్ళిపోయి రోజునాడు అన్నం తిన వస్తాడు నేపాల మహారాజు భ్రమణాల వేటకి ఎట్లా పోతామన్నడమ్మా వయ్యరామ 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 భారతమ్మ అందుకే అచ్చినాక పెడతానే నోరుదేసినాక ముచ్చట పెట్టా దాని పెట్టరా నడువేని మంది మొగన్ నచ్చినట్టే అట్టువాడి భర్తను మించిన భాగ్యమేం లేదు పురుషను మించిన పుణ్యం లేదు మొగను మించిన మోక్షం లేదు భర్తల మెక్కిన అన్నల కన్నా ఏ స్త్రీకైనా కట్టెలు మోసిన కామడే మేలు నెత్తివి సురుడా నిలవన్న కాడా ప్రాపట్ల సురుడా నా బాలకుమార ప్రాణేశ్వర ఉత్తేస్తరని అడవిల చూసిన కామడిల్లి శ్రీరమణిలో రామ రామ రామ
ప్రాణేశ్వర అలగానాల టైం ఆ టైం వచ్చినాం ఎందుకు వచ్చినాం పంచను అంటే టైం ఉండే మూడు వచ్చినందుకు ఐదు గంటలకు వచ్చే పురా ఒంటి గంటకు వస్తే ఎంత అనుమానం అనిపించదా ఎందుకు అనుమానం టైం అంటే అయ్యో నిన్న మొన్న నేను రాకపోతే నా పని నేను చేసుకుంటుంటు అంటే నీ పని అంటే ఏమన్నట్టే నా పని అంటే ఇట్లా పని అయ్యా గదే అంటున్నా నేను గదే అంటాను నువ్వు రాకపోతే నా పని నేను చేసుకుని అయిపోను అంటాను మాట రెండు అర్థాలు వస్తాయి అర్థం అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకున్నట్టు ఉండాలి అంతేనా నువ్వే పోతానవే రెండో రూట్ లో పోతాను నువ్వు నేను పోను రెండో రూట్ పోను మూడో రూట్ పోను అనే పోతాను మనిషి ఇంట్లో ఏం చెప్తానవే మరి ఇంట్లో ఏం చేస్తారు కాదయ్యా నీకేమైనా రంది ఉన్నదా అంటే నాకేం రందే నువ్వు నాకు అంతే కన్సర్న్ పెడితే కళ్ళు అప్పలిస్తాడు కళ్ళు మూసుకుందంటే పురుగు వాడే మెత్తడు అర్థం కట్టగడుతుంది ఆడు దాని పాను గిన్నె ఉంటది పెళ్ళాన్ని కొట్టాలని ఒత్తి చూసి మతి చూసి అయ్యగారు అడగచ్చి కొట్టాలి పెళ్ళాన్ని కొట్టానంటే అయ్యగారిని అడిగించేదాకా కోపం అట్లనే వంట అదే అట్లా పెట్టుకోవాలి కాపాడుకోవాలి మళ్ళీ అట్లా పెట్టుకోవాలంటే ఏమన్నట్టే నా అన్నీ ఎక్కువ ఒకటే నంజముంజే నంజముంజే మూడు ఎట్లా ఎక్కువ ఇది ఈ మళ్ళా రామక్క రామక్క అనుకోవాలి అద్దయ్య నువ్వు రక్కలు వక్క చేసినట్టు ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డు ఒక్కొక్క భార్య భర్తలకు ఎన్ని ప్రేమలు ఉంటాయి ఎన్ని భ్రమలు ఉంటాయి లంచముండా మళ్ళీ ఆధార్ కార్డు లెక్కితే లంచముండా ఎక్కితే ఓటర్ లిస్ట్ కూడా కట్టినచ్చు చెప్పుకోకు ఈ చెప్పుకోకు అవ్వని మొత్తది మళ్ళీ అనుకునే నన్ను మొత్త సాధనది మావని మొత్తనా అంతేనంటే మనం చెప్పుకోవాలి చెప్పాలని బాధ ఏంటే మరి ఎక్కువనమేంది అయ్యా ఊరుకులాడ ముత్తసాడ నీ సంగతి నాకు తెలియదా అయ్యా గీకుతలు ఎవరు గీస్తలు ఎత్తరా తున్న పోస్తున్నదైతే కుక్కతో గుండు కడు సక్క అత్తదావా పిచ్చకుంటోడు సాగుగా రైతుంటే సామెత మాట చెప్తున్నాను అయ్యా మళ్ళీ అనుకున్నా కానీ ఓ నాదా నీకు రంగు రౌస్ అంటయ్యా మరి అవలాల అక్కలాల ఇడతేరి నా బిడ్డ ఇంటి లోపల ఉన్నది కడతేరి నా బిడ్డ కడప లోపల ఉన్నది ఈడెరిగిన అడవిల ఇంటి లోపల ఉంటే కన్నులకు ఎన్నో బాధలు అంటారవ్వ బొమ్మలో కుంపటున్నట్టు నాదా తల్లి వండే వండగిన్న ఆ బిడ్డ వండిన మాడకుండా తల్లి కారాటం అంటారు వేల కొడుకుంటే తండ్రి దొడిగే చెప్పుగా కొడుకు దొడిగిన మాడవ తండ్రికి ఆరాటం అయ్యా అరటి పువ్వు ఒకటైనా అత్తములు రెండైనా ఆడవారడను ఆడవారికి కంటారు నాదా ముఖ్య పువ్వు ఒకటైన మోసలు రెండైన మగవారిన మగవారికి రకయ్యా అడవిల్లో ఉట్టిందంటే పరాయింటి కూర అడవులు తినట్టు కుమ్మరైన కుండలు వేసుకొని అంగట్ల అమ్ముకున్న రీతి ఆడవారి బతుకు పట్లు దంచిన పొట్టు సిరి పెంట పాలు ఆత్మ కళ్ళ బిడలు అల్లుళ్ళ పాలు ఎంత ప్రేమగా చేసిన ఎంత భ్రమగా చేసిన ఒక ఎస్తల పెట్టక తప్పది ఊగి కాళ్ళు ముక్కక తప్పది వీళ్ళ ఒకంట్ల కొడుతుంది ఒకంట అననాడుసిన పేరు కీర్తి తెచ్చుకుంటదవ్వా మన బిడ్డ సమయంతికి అయ్యా బిడ్డకు పెళ్లి చేద్దాం అయ్యా పెళ్లి చేయాలని బాడి
ఏమంటే మేము ఒక్కటే ముచ్చట చెప్పచ్చు అయ్యా మన బిడ్డకి ఎప్పుడు పెళ్లి చేద్దాం అనొచ్చు ఒకటే సొల్లు అనేది ఏ సొల్లే నీ సొల్లు పాడు ఒకటే ముచ్చట చెప్తే ఎప్పుడు తెల్లారుతా కథ అట్లాంటి ఆయన మనిషి ఒకటే ముచ్చట చెప్తే రాగానే ఒక్కటే ముచ్చటనే 7000 ఇస్తారా రాగానే ఒక్కటే ముచ్చట చెప్తే సార్ ఇస్తారా 67000 అయినా మనిషి అయ్యా ఇది రాగానే మంగళాడితో పాటు ఇచ్చి 7000 ఇస్తే అప్పుడే పట్టుకొని పో ఆన్లైన్ లో ఏమంటే తీయరాదా నీకెందుకే బాధ ఆన్లైన్ లో ఎత్తి కలగనున్నా అనుకో ఏ ఆరాటవద్దు ఇట్లా వీడియో తీసి పంపిద్దాం అట్ల వీడియో తీసి పంపుడు కాదు అయినా మనిషి అర్థం చేయాలి కడపరేట తినాలి అంతేనా కాదానవ ఇప్పుడు మన బిడ్డకి పెళ్లి చేద్దాం అనే అంతేనా మన బిడ్డకి ఇప్పుడు ఎందుకే మన బిడ్డకు కాలు ముదిరిందా ఏలు ముదిరిందా ఎందుకే ఇప్పుడేనానే బిడ్డకి ఏం ముదరలేదు మీ పిల్లలకి అన్ని ముదిరినా అని ఒకటి పెళ్లి అయ్యి మాట్లాడితే అర్థం ఉండాలి కాదు అరకూర మాట్లాడదు నువ్వు నాకు పెళ్లి చేస్తావు ఇప్పుడు నా ఎత్తు నా బిడ్డ నాకు పెళ్లి చేస్తా మాట ఎట్లుంటది పాగలు కను అవుతాను అరే ఆ రోజు నాడు చూసినవా ఎట్లుండాలి ఎదిగే 10 మందిలో మాట రాకముందుకే ఆడవిలకు పేరు కీర్తి రాక మాట రాకముందు పెళ్లి చేయాలి మాట వచ్చినాక పెళ్లి చేద్దాం అంటే ఇప్పటికైనా అప్పటికి మరి ఆరు రోజు నాడు ఏమయ్యా పెళ్లి చేద్దాం అనే అంటే మన ఇద్దరం అనుకుంటే అయిపోద్దా మన బిడ్డని సరి చేద్దానే అరే మన బిడ్డ విసారించినాక చెప్తా అంటన్నా నేను అడుగుతా తీయ నీకెందుకే బాధ నేను అడుగుతా తీయ మగవాళ్ళు అడుగుతా మమ్మీ అడుగు ఆడల ముచ్చట ఆడలకి వెళ్ళిపోతా నువ్వు అడుగుపోయే అంటనా బాబు నీ పెళ్లి చేసుకుంటా చేసుకున్నా నీతో చెప్తా అరే అన్నది నేనే అంట బిడ్డ బిడ్డనికి పెళ్లి చేస్తా బిడ్డ అని అంటకోవచ్చు బిడ్డ ఏమంటదు తండ్రి బిడ్డ బిడ్డ నీకు పెళ్లి చేస్తాను మన అడుగుపోవే మరేమో ఈ గృహ నేను మన కొడుకు సంసారం ఎట్టు పట్టుకునే ఇస్తానవా సిగ్గు లేదు అని ఎవ్వకు మానం లేదా ఇంటికాడ చేసుకున్నప్పుడు మరి చేసుకున్నప్పుడు నీకు సిగ్గు లేదని ఎవ్వకు మానం లేదా నేను ఒక మాట అయ్యా నువ్వు బాధపడవు ఇక అంతే మన ఇద్దరం కొట్లాడుకుంటాం గాని అట్లా ప్రేమకే ప్రేమకేనే ఎంత కొట్టుకుంటారు అంత ప్రేమ ఎక్కువ ఉంటాయి నా మెగాస్టార్.